వివాస్ మనం వచ్చేసి 7వ తరగతి, సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము. ఉన్న ఊరు, ఉన్న ఊరు కన్నా మిన్న ఏదీ లేదు. మనం ఉండేటువంటి ఊరే మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కన్న తల్లి కన్నా వేరు దైవము లేదు. మన కన్ని తల్లి కన్నా ఎవరైనా దైవం ఉన్నారా? లేదనమాట. అన్ని అమ్మ వచ్చేసి నేర్పిస్తూ ఉంటుందన్నమాట. మనకు కావలసినవన్నీ దగ్గరుండి మనకు చూస్తుంది. అలాంటి వాళ్ళు దైవముతో సమానము. సో ఉన్న ఊరే మనకు ఎన్న స్వర్గము. మనకు ఎప్పుడూ వచ్చే స్వర్గంతో కూడినటువంటిది అనమాట ఉన్న ఊరు. కన్న తల్లే మనకు కల్పవృక్షము. కన్న తల్లే మనకు వచ్చేసి అన్నీ సమకూర్చేటువంటి కల్పవృక్షం లాంటిది. మనకి ఏం కావాలో మనకు సమకూరుస్తుంది. కాబట్టి అది అమ్మ వచ్చేసి కల్పవృక్షంతో సమానము. కొన్ని పదాలు చూద్దాము. అన్న, పన్ను, అన్నం, పన్నీరు, వెన్నెల, జొన్న, జున్ను, పున్నమి, పిన్నీసు, గన్నేరు, పిన్ని, వెన్ను, చిన్నారి, చెన్నూరు, చిన్నోడు, కన్ను, వన్నె, కన్నీరు, మున్నూరు, వెన్నెల. ఇంకా కొన్ని పదాలు చూద్దాము. అగ్ని, స్నేహం, పట్నం, లక్కవరం, గిర్ని, కట్నం, కర్నూలు, ఆగ్నేయం, రాట్నం, రత్నం, పల్నాడు, విఘ్నేశుడు, చిహ్నం, లగ్నం, తార్నక, చిమ్ని.